హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ నాలుగు రాసుల మగవాళ్ళకి చాలా తేలికగా మహిళలు ఆకర్షింపబడతారు, అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ఒక స్త్రీని ఆకర్షించడం అంత సులభం కాదు. అతని అలవాట్లు, వ్యక్తిత్వ లక్షణాలు, గుణాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఫ్యూచర్స్, శృంగారం, ఆర్థిక వ్యవస్థ మరియు లైఫ్ స్టైల్, ఇలా అన్ని రకాలుగా చూస్తారు. కొంతమంది పురుషులు చాలా త్వరగా మహిళల పట్ల ఆకర్షితులు అవుతారని మీరు నమ్ముతూ ఉంటారు, కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కొంతమంది పురుషులు మహిళల పట్ల ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మహిళలను ఆకర్షించే నాలుగు రాశి చక్రాలు ఎవరో తెలుసుకుందాం. సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి జ్యోతిష శాస్త్రం ఎంతో సహాయపడుతుంది. మహిళలు తమ పాత్రకు అనుగుణంగా ఉండే పురుషుల కోసం వెతుకుతున్న వారికి తగిన జాబితా కూడా దొరకబోతుంది. ఇక జ్యోతిష శాస్త్ర జాబితా ప్రకారం ఈ నాలుగు రాశుల మగవారు మహిళలను సులభంగా ఆకర్షించగలరు. వారి చుట్టూ ఎప్పుడు మహిళల సమూహం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీకి పురుషుడు నచ్చాలంటే ఆమె అతని ఆలోచనలు మరియు మర్యాదలను ఇష్టపడాలి. తమ భాగస్వామిని లేదా ప్రియుడిని ఎన్నుకునేటప్పుడు మహిళలు పరిగణించే విషయాలు చాలా ఉంటాయి. కొంతమంది ప్రవర్తనలు ఇష్టపడక కొందరు వారి జీవన శైలిని ఇష్టపడతారు, మరొకరు యథాతథ స్థితిని ఇష్టపడతారు. పురుషులు తమ మనసులో లేదా కోరికలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే వారి ఎంపికల జాబితాలో చేర్చబడతారు. మరి ఈ రాశి చక్రాల్లో జన్మించిన పురుషులు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మహిళలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటారు. ఇతర రాశి చక్రాల్లో జన్మించిన పురుషులు ఆకర్షణీయంగా ఉండటమే కాదు, వారికి ఈ అర్హతలు కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. అందుకే ఈ 12 రాశి చక్రాల్లో ముఖ్యంగా ఈ 4 రాశి చక్రాలు ప్రధానంగా మహిళలను ఆకర్షిస్తాయి. మరి ముందుగా మిథున రాశి చక్రంలో జన్మించిన పురుషులు అదృష్టవంతులు. వారి మహిళలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరమే లేదు, మీ సహజ స్వభావం బట్టి ఆకర్షింపబడతారు. మహిళల్లో మిథున రాశి చక్ర పురుషులు ఎంపిక చేసుకుంటారు. వారు సహజంగా సున్నితమైన మరియు శృంగారభరితంగా ఉంటారు, అందుకే మహిళలు సులభంగా వారిని ఇష్టపడతారు. వారు మహిళలతో మాట్లాడగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు సులభంగా భావోద్వేగానికి లోనవుతారు. ఔత్సాహిక యువకులపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. వారు మహిళల మనసులను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల మిథున రాశి చక్ర పురుషులు వివాహం చేసుకునే మహిళలు చాలా అదృష్టవంతులు, మరియు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులు మానసికంగా మెరుగ్గా ఉంటారు. అయితే సంబంధాలు ఎక్కువ విలువైనవి, ప్రేమ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మహిళలు తమతో వ్యవహరించడానికి ఎప్పుడు సిగ్గుపడరు. వారు చాలా ప్రభావవంతమైన వారు, కానీ వారి మనసులో ఉన్నది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసుకోగలుగుతారు. వారు చాలా స్నేహపూర్వకంగా మరియు సున్నితంగా ఉంటారు, మరియు వారి స్నేహానికి గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు. ఈ లక్షణాలను స్త్రీలు ఎంతో అభినందిస్తారు, మరియు వారిని ఆకర్షించే అయస్కాంతం అయిపోతారు. మహిళను ఆకర్షించే లక్షణం వారికి ఎక్కువగా ఉంటుంది. వారు ఉదారంగా మరియు ఉద్రేకంతో ఉంటారు. వారు మంచిగా మర్యాదగా స్త్రీ హృదయాన్ని సులభంగా గెలుచుకోగలుగుతారు. ఇక తులారాశి, వీరిని జ్యోతిష శాస్త్రం చాలా వింతగా చూస్తుంది. అందమైన మహిళలు త్వరగా మరి సులభంగా వీరి వైపు ఆకర్షితులు అవుతారు. వీరి శైలి ఎప్పుడు ఇతరుల నుండి భిన్నంగా ఉంటుంది. వీరు ఒకే సమయంలో అనేక లక్షణాలను మరియు చర్యలను కలిగి ఉంటారు. వాటిని స్వీకరించడం మహిళలు కొత్త అనుభవాన్ని మరియు ఎక్కువ ప్రేమతో ఇష్టపడుతూ ఉంటారు. వీరు ప్రేమ మరియు విధిని సమర్థవంతంగా మరియు సులభంగా సమతుల్యం చేస్తూ ఉంటారు. వీరి కోపం ఎక్కువ. ఒక స్త్రీ కొంతకాలం వారితో అలవాటు పడితే ఆమె వారిని కోల్పోకుండా ఉంటుంది. ఇక మకర రాశి పురుషుల ప్రవర్తన బాగా ఆకట్టుకుంటుంది. వీరు స్త్రీలను సులభంగా ఆకర్షించడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇతరులను ఆకర్షించడం ద్వారా మహిళల మనసు మార్చుకోవడంలో వీరు నిపుణులు. వీరి భిన్నమైన వాక్చాతుర్యంతో మరియు ప్రవర్తనతో స్త్రీలను మరింత సులభంగా ఆకర్షిస్తారు. ఈ రాశి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఇతరుల కన్నా ప్రవర్తన మరియు వ్యక్తిత్వంలో ప్రత్యేకంగా ఉంటారు. వీరు చురుకైన మరియు తెలివైన వ్యక్తులు. ఇలాంటి పురుషులతో ఉన్న మహిళలు ఎప్పుడూ స్నేహితులుగా ఉండాలని కోరుకుంటారు. సో ఫ్రెండ్స్, మరి ఈ 4 రాశి చక్రాలు ప్రత్యేకంగా మహిళలను ఇట్టే ఆకర్షించే, తేలిగ్గా ఆకర్షించే రాశులుగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెప్పబడుతుంది. ఇందులో కానీ మీ రాశి ఉంటే ఒకసారి చూడండి, దాన్ని బట్టి అంచనా వేసుకోండి. అలాగే ఈ రాశుల వారికి హెడ్స్ అప్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.